మొన్న సూర్యపేటలో జరిగినటువంటి ఒక 21 ఏళ్ల కుర్రాడిపై హత్య జరగడం జరిగింది ఆ హత్యనా లేకపోతే అతను సూసైడ్ చేసుకుండు అని చెప్పేసి మరి పోలీస్ వాళ్ళు చెప్తా ఉన్నారు అది హత్య లేకపోతే పరువు హత్య లేకపోతే అతను సూసైడ్ చేసుకుండా ఈ కేసుకు సంబంధించి మా సంపత్ నాయక్ గారు లైవ్ లో తిరిగి అసలు ఏంది విషయం అన్నది కూడా దానిపైన పోరాడేటటువంటి ప్రయత్నం అయితే చేశారు ఇప్పుడు మనతోటి సంపత్ నాయక్ గారు ఉన్నారు అన్న నమస్తే నమస్తే క్రాంతి గారు ఇదన్న విషయం ఏంది అది పరువు హత్య లేకపోతే సూసైడ్ చేసుకున్నాడు అబ్బాయి అంటే నేను ఇక్కడ ఒకటే విషయం చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఆ అబ్బాయి గురించి నేను వెళ్ళిన అక్కడ గురించి మాట్లాడినా వాళ్ళ చెల్లి నాకు కాల్ చేసింది నేను అవన్నీ చెప్పబోయే ముందు ఇవాళ ఈ యావత్ సమాజం మొత్తం సిగ్గుపడాల్సిన అవసరం ఉంది అంటే 2022లో ఉండి కూడా మనం ఇవాళ కులాల పేరుతోని మతాల పేరుతోని ఇవాళ మన పైన మనం దాడులు చేసుకుంటాం యాక్చువల్గా ఇవి కులాల మతాలకని అంటే డబ్బున్నోడు డబ్బు లేనోని పైన నేను ఏమంటానంటే ఇది కేవలం ఈ తక్కువ జాతి వాళ్ళనే కాదు ఎస్సీలనే కాదు ఉన్నత వర్గాలు ఉన్న పేద వర్గాలపైన కూడా ఇవాళ దాడి జరుగుతున్నాయి ఓకే ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కావచ్చు ఉన్నత వర్గాలు కావచ్చు వీళ్ళు ఏంటంటే డబ్బున్నోడు డబ్బు లేనోని పైన ఇవాళ దాడులు జరుగుతున్నాయి ఎకనామిక్ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి గురించి చూస్తే ఎల్ఎల్బి చదివిన అబ్బాయి మంచి ఎడ్యుకేటెడ్ అబ్బాయి వాళ్ళ తండ్రి కూడా మంచి ఎల్ఎల్బి దాని తర్వాత అక్కడ ఉన్న లోకల్ లీడర్ కూడా వేరే ఒక పార్టీకి చెందిన వాళ్ళు వాళ్ళ అక్క కూడా ఏంటంటే ఇవాళ ప్రిలిమ్స్ మ్యాజిస్ట్రేట్ కూడా క్వాలిఫై అయ్యి వాళ్ళ ప్రిలిమ్స్కు అయిపోయి నెక్స్ట్ ఒక స్టెప్కు వెళ్ళబోతుంది వాళ్ళ హౌస్ వైఫ్ వాళ్ళ మదర్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మంచి ఎడ్యుకేటెడ్గా ఉన్నారు అంటే ఈ అబ్బాయి అక్కడున్న ఒక వేరే కులానికి చెందిన అమ్మాయికి లవ్ చేయడం వల్ల తీసుకుపోయి హత్య చేయించింది అన్నాడు అంటే నేను ఒక జనసేన విద్యార్థి విభాగ రాష్ట్ర అధ్యక్షుడిగా ఒక ఉస్మానియా జేఏసీ ప్రెసిడెంట్గా ఒక సామాన్య ఒక జస్ట్ ఏంటంటే ఒక ఒక కార్యకర్తగా అడుగుతున్నాను అనుకోండి మీరు ఏ విధంగా అంటే ఆ అబ్బాయి వాళ్ళ ఫ్రెండ్స్ తనకు ఫోన్ చేసి బర్త్డే పార్టీ అని చెప్పుకొని అక్కడ పిలిపించింది పిలిపించిన తర్వాత బర్త్డే పార్టీ అయిపోయిన తర్వాత తనని అక్కడనే అరే నన్ను వదలండ్రా అంటే వదలకుండా అని కూడా చెప్పి తను ఒక్కనే మాత్రం వదిలేసిండట అక్కడ నుంచి ఆ అబ్బాయి ప్రతిదీ మొత్తం ఏంటంటే అక్కడ నుంచి తనకున్న కనెక్షన్స్ మొత్తం కట్ అయిపోయి 40 కిలోమీటర్ దూరం ఉన్న ఒక కాలువలో చంపివేయబడ్డట ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చెప్తారు గౌరవనీయులైన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కావచ్చు లేకపోతే కేటీఆర్ గారు కావచ్చు రియల్లీ మీకు నేను చేతులైతే నమస్కరిస్తున్నాను లక్షల కెమెరాలు అని చెప్పిండు బంగారు తెలంగాణ అని చెప్పిండు ఇవాళ మీరు లక్షల కెమెరాలు ఉన్నప్పుడు ఆ అబ్బాయి మిస్ అయిపోతే మీరు ఇప్పటి వరకు ఎందుకు తనని ఇప్పటి వరకు తన స్టూడెంట్స్ను అతని ఫ్రెండ్స్ను ఎందుకు ట్రేస్ అవుట్ చేయలేదు పాయింట్ నెంబర్ 1 రెండోది ఏంటంటే అమ్మాయికి సంబంధించిన వాళ్ళ మామనో లేకపోతే వాళ్ళ చుట్టాలు ఏదైతే ఉందో ప్రభుత్వంలో ఉన్న పార్టీలో ఒక పెద్ద మనిషి అక్కడున్న మున్సిపల్ చైర్మన్ కానీ వాళ్ళు అక్కడ లోకల్ వాళ్ళు చెప్తున్నారు తనని ఎందుకు విచారించలేదు మూడోది ఏంటంటే అక్కడున్న సంబంధించిన మంత్రివర్యులు కూడా పైన ఒక పేరు వస్తుంది నిజంగా టీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే జనసేన విద్యార్థి విభాగం నుంచి నేను ఒకటి డిమాండ్ చేయదలుచుకున్నాను లేదు ఇటువంటి వాటిని మీరు ఖండించాలంటే అక్కడున్న ఎస్పీ గారు కూడా దీనిపైన పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది